జగన్ పరిపాలన అంటే బాగానే ఉంది, పర్వాలేదు. అభివృద్ధి పనులు అంటే కొంచెం ఫండ్స్ లేదు కదా, దానివల్ల ఇబ్బంది పడుతున్నారు. అభివృద్ధి జరుగుద్ది, కొంచెం టైం పడుతుంది. అందరికీ పథకాలు పెడుతున్నారు కానీ కొంతమందికి అన్యాయం జరుగుతుంది అనేది పార్టీ కూడా ఇబ్బంది. ఓసీలకి ఏం చేయట్లేదు, ఓసీలను బాగా గుర్తించట్లేదు అనేది బాధగా ఉంది. కొంచెం జగన్ గారు కూడా అది కూడా కనిపించాలని మా కోరిక. ఉపయోగపడుద్ది అందరికీ, వైట్ కార్డు ఉన్న వాళ్ళకు అందరికీ ఉపయోగపడుద్ది. మంచిదే కానీ కొన్ని కొన్ని చూడాలి, ఇంకా మంచిది కొంచెం అభివృద్ధి. బస్ అన్నీ జరగాలి అంటే, అభివృద్ధి జరగాలని టైం పట్టుద్ది నాన్న. అభివృద్ధి అంటే డబ్బులు కావాలిగా, అన్ని అప్పులు చేసి అన్నీ చేస్తాను కాబట్టి కొంచెం ఉపయోగించుకోవాలి. మరి ఉపయోగించుకోకపోతే అది ఊరికి ఆయన ఇచ్చినా కూడా వేస్ట్ కదా. ఈ వాలంటీర్ల ద్వారా కొంచెం ఉపయోగించుకోవాలన్నా చేయాలి. ఇంకా కొంచెం వాలంటీర్ వ్యవస్థ కొంచెం బాగా చేయాలి, అందరికీ అందేలా చేయాలని మా కోరిక. జగన్ గారి పరిపాలన బాగానే ఉంది, అన్నకానక అనేది ఉపయోగమేగా, అన్నీ పెట్టే పథకాలన్నీ ఉపయోగంగానే ఉంటున్నాయిగా. ఇప్పుడు పెట్టిన పథకాలన్నీ బాగానే అన్నీ నెరవేరుస్తున్నాడు. ఆ కానుక కూడా నెరవేరిస్తే బాగానే ఉంటుంది. మరి అది కూడా మేము 100% పెడతాడనే ఉంది, నెరవేరుస్తాడనే ఉంది. ఇప్పుడు ఇచ్చిన పథకాలు వినియోగించుకుంటున్నారు కదా, ఇప్పుడు ఇచ్చిన పథకాలన్నీ ఆయన చెప్పిన పథకాలు చాలా నెరవేరుస్తున్నాడు. అవి కూడా వినియోగించుకుంటా ఉపయోగపడతాయి అవి కూడా. ఆ పథకం బాగానే ఉంది, బాగానే ఉందమ్మా. అందరికి బాగానే ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. జగన్ గారి పరిపాలన సూపర్గా ఉంది, కాకపోతే ఈ పథకాలన్నీ చాలా ఎక్కువైపోయింది. సోమర పోతులు అందరూ తయారు చేస్తారు. కొన్ని పథకాలు చేయొచ్చమ్మా, పథకాలు అనేది ఓవర్ స్పీడ్ ఎక్కువ ఉండకూడదు. అది ఉండడం వల్ల డెవలప్మెంట్స్ ఏటవుతాయి, ఏటవో కదా. డెవలప్మెంట్ అనేది ఆగిపోద్ది. కాకపోతే ఆయన చేస్తాడు మంచి పనులే, కాదని లేదు. కానీ ప్రతిదీ మనకు వచ్చిన ఖజానాల పథకాలకే ఆయన పెట్టేది వల్ల కొంచెం ప్రజలకి అర్థం కావట్లేదు. డెవలప్మెంట్స్ అంటే రోడ్స్, తర్వాత ఇంకేవి అదర్వైజ్ చేయిస్తే బాగుంది. కానీ ప్రతిది కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒక పథకం కింద ఇవ్వడం వల్ల దానివల్ల ప్రాబ్లం తప్పించి ఖజానా బొక్క తప్పింది, మరి ఇంకేమో కరెక్టే. అది కరెక్ట్గా వినియోగించుకుంటే మంచిదే, వినియోగించుకోకుండా ఇంట్లో కూర్చొని వచ్చిన డబ్బులు తినేసి వాళ్ళు ఏదైనా ఒక వ్యాపారం ఏదైనా చేసుకుంటే మంచిదే. దానివల్ల మేలు అంత జరుగుతుంది, కీడు కూడా అంతే జరుగుతుంది. ఈ డబ్బులు ఇచ్చిన డబ్బులు కరెక్ట్గా వాళ్ళు వ్యాపారంలో పెట్టుకొని డెవలప్మెంట్ చేస్తే మంచి, సద్వినియోగం చేసుకుంటే మంచిదే. కాకపోతే కొంతమంది రేడి షేర్ చేస్తారంటే వచ్చిన డబ్బులు హాయిగా కూర్చొని తినేసి ఏదో ఒకటి నాలుగు పెట్టేసి చూపించేసి డబ్బులు తినేసి కూడా బోల్డ్ ఉన్నాయి. జగన్ గారి పరిపాలన బాగానే ఉందండి. ఆయన ఎక్కువ పథకాలు ఇవ్వటం వల్ల ఏంటంటే ప్రజలు కష్టపడి ఏదైనా చేయాలంటే చేయకుండా నాకు ఇది వస్తుంది అది వస్తుందని వాళ్ళు ఇంకొక రూట్లోకి వెళ్ళిపోయి నేను ఆ పథకం సాధించుకుందాం. ఒక ఇంట్లో ఆయన ఇచ్చేది ఒక ఇంటికి కోసం ఇస్తున్నారు, కానీ ఒకే ఇంట్లో ముగ్గురు నలుగురు చేయటం, దీన్ని వచ్చిన డబ్బులతో వేరే వేరేగా కష్టపడకుండా దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేయడానికే ఎక్కువ మంది దాన్ని వినియోగించుకుంటున్నారు. ఆయన చేసే ప్రతి పని మంచిదే కాదంటారు. అలాగే అందరి అన్ని దృష్టిలో కూడా ఆయన ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చేయాలని ఒక తపంతన ఉన్నారు, చేస్తున్నారు. అయితే ఈ పథకాలను ఎక్కువ అయిపోయిందని నా అభిప్రాయం. అభివృద్ధి అంటే ఎక్కువ పథకాలు పెట్టడం వల్ల అభివృద్ధి దానికి కొంచెం కుండు పడుతుంది. దానివైపు కాకుండా ఈ పథకాల వైపే ఆయన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది ప్రతి ఇంటికి చేరాలని ఆయన ఒపీనియను, కానీ ఒకే ఇంట్లో 10 మంది తీసుకోవాలనేది ప్రజల ఒపీనియన్. ఇదివరకు కూడా గత ప్రభుత్వం కూడా చేసింది, దానికన్నా మెరుగ్గా చేయాలని ఈయన ఒక సంకల్పం చేస్తే మంచిది. పర్లేదండి, బాగానే ఉంది. మీరు అన్నట్టు అతను చెప్పేటట్టు పథకాలు అనేది ఎక్కువ పెట్టడం వల్ల ప్రజల్లో ఒక సోమర్ధనాన్ని ఇంచుమించి పెంచేటట్టు, దాని బదులు ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని డెవలప్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. ఆ ఫండ్స్ని ఒక్కొక్క ప్రాంతంలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టి దానిలో జీవనోపాధి కల్పిస్తే ఈ పథకాలు ఎందుకంటే వేస్ట్గా కష్టపడి పనిచేస్తారుగా. లైక్ దట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే కేబుల్, ఫర్ ఎగ్జాంపుల్ నేను కేబుల్ ఆపరేటర్ని అండి. కేబుల్ ఆపరేటర్గా ఇటువంటి ఇప్పటి వరకు ఎటువంటి సంక్షేమ పథకాలు మాకు లేవు. అలాగే మాకు ఇస్తే కమ్యూనికేషన్ వ్యవస్థ, నెక్స్ట్ డెవలప్మెంట్ ఉంటుంది, నెక్స్ట్ ఇంటర్నెట్ అని ఇవన్నీ కూడా ఫర్దర్ డెవలప్మెంట్స్ ఉంటుంది. కానీ మా లాంటి వాళ్ళకి ఇటువంటి ఉపాధి లేదు, ఎవరు ఇండివిజువల్గా వాళ్ళే డెవలప్ అవుతున్నాం. అలాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మీద దృష్టి పెడితే బాగుంటుంది. అది ఈ పథకాల కన్నాను మరి అభివృద్ధి అంటే మరి పథకాలు కొద్దిగా ఈ ఫండ్స్ అందరం పథకాలకే పోతుంటే మరి ఇంకేంటి ఉంటుందండి డెవలప్మెంట్? ఇంకేంటి కనిపిస్తుంది చెప్పండి? ఖజానా ఖాళీ. దాన్ని స్మాల్ స్కేల్ ఒక్కొక్క ఏరియాని డెవలప్ చేసుకోవాలి. ఏ ప్రోడక్ట్ దొరుకుతుంది, ఆ ప్రోడక్ట్ని ఏ విధంగా మనం వేరే దానికి మనం ఎలాగ ఎక్స్పోర్ట్ చేయాలి, అలాగే ఆలోచించాలి. అది స్కూల్ పిల్లలకి
పేద పిల్లలకి వీళ్ళకి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న గవర్నమెంట్ స్కూల్స్ వరకు అయితే ఓకే. గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లోనే ఎవడుంటాడండి డబ్బులు ఉన్నవాడే గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ చదివిస్తారు. వాళ్ళకి ఎందుకండి దానికి కదా, గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న వాళ్ళకి ఇవ్వండి, మంచిది, డెవలప్ అవుతుంది. బాగానే ఉంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.